నమస్కారం. ముందుగా టీవీ ఫైవ్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా గుర్తొచ్చేది రంగురంగుల హరివిల్లులు, ముత్యాల ముగ్గులు, హరిదాసు కీర్తనలు. ఎస్, హరిదాసు సంక్రాంతి అనగానే అలా వచ్చేస్తాడు కదా. మరి మిగతా టైంలో ఏం చేస్తుంటాడు ఈ హరిదాసు? ఈ మధ్యకాలంలో సరిగా కనిపించట్లేదు కదా. అందుకే ఈ సందర్భంగా మేము ఇవాళ టీవీ ఫైవ్ స్టూడియోకి ఇంటర్నేషనల్ హరిదాసును పిలిపించాం. హీఈస్ నన్ అదర్ దాన్ మిస్టర్ సింగినాథం. Yes, Singinatham is here and Singinatham tho paatu international ventriloquist GVN Raju garu kuda vacharu mana studio ki. Varito maatladdam. Namaste andi Raju garu. Namaste Haridasu garu. Namaskaram. Mee iddariki sankranti subhakankshalu. Maaku cheppandi. Hari Govinda Govinda Hari Govinda Govinda Hari Govinda Govinda శ్రీమద్ రమణ గోవిందో హరి హరి. ఏనాయనా? ఏమాయనా? సరే, ఎందరో మహానుభావులు, అందరికి వందనాలు. తెచ్చాను, నువ్వు వాయించాల్సింది నేను వాయిస్తున్నాను. ఎందరో మహానుభావులు, అందరికి వందనాలు. అందరూ మహానుభావులా? సరే గాని, ఇదెవరు రాశారో నీకు తెలుసా? ఎవరు రాశారో తెలుసా? త్యాగయ్య రాశారు. తెలిసినట్టు చెప్తున్నావు. నిజంగా గురువు, అన్ని నిజమే చెప్తావు కదా. త్యాగయ్య గారు రాసింది. అబ్బా, ఇంకా నీకు చాలా తెలుసా? ఏంటి? ఇంకోటి కూడా ఉంది గురువు. అదేంటంటే, ఎంత వారలైనా కాంతదాసులే. నువ్వు ఇలా వచ్చావా? ఏ, ఇలా రాకూడదా? ఏ, మీరే మాట్లాడుకుంటారా, మాతో మాట్లాడారా? అది కరెక్టా కాదండి. ఎంత వారలైనా కాంతదాసులి అన్నారు. ఇది ఎవరన్నారు? త్యాగయ్య గారి. ఓహో, సరే నాయన. ఎంత వారలైనా కాంతదాసులే. ఏం చేస్తామండి? చలికాలం. చలికాలం కాదు గురువు గారు, ఇది చలికాలం. చలికాలం కాదు, చలికాలం అనాలి. కాదు, నేను చెప్పిన ప్రకారంగా చలికాలమే. బానే ఉంది నాయన. సరే, ఇంతకి ఇప్పుడు ఏమంటావు? అంటే చలి చలి రెండు ఉండకపోతే ఎలాగ చెక్కు. అందుకోసమే నేను ఈ చలికాలం అంటున్నాను. ఓకే, ఈ చలికాలం నుంచి ఎవరు తప్పించుకోలేదు. చలికాలం నుంచి కూడా ఎవరు తగ్గించుకోలేదు. ఎంత చలిగా ఉందయ్యా గాగో. అయ్యో గాగో, మకర సంక్రాంతి అయ్యా, ఏం చెక్కాలి? విపరీతమైన చలి. వణికిపోతున్నాను. సరే, వణికిపోదు గాని ఆవిడేదో ప్రశ్నలు అడుగుతారట, అప్పుడు వణుకుదు గాని. అడుక్కోండి అనకూడదు రా బాబు. అడగండి. సరేలేండి నాయన, నాకు కాసేపు ఉంచుకుంటావా? ఎలాగుతున్నారండి హరిదాస్ తో మీరు? ఏం చేస్తాం. ఓకే మిస్టర్ సింగినాథం గారు, ఏంటి మీ మనసు చెలి కాంత అని అటు సైడ్ ఎందుకు వెళ్తోంది హరిదాస్ వేషంలో? ఏం చేయగంటారండి, చలికాలం కదా. మీరు అదే కదా ఇంకా సంక్రాంతి పండుగలో చేసేది? చెలిలను చూసుకుంటూ ఎలా ఉన్నాయి సంక్రాంతి సంబరాలు? చాలాగా ఉన్నాయండి. ఎక్కడెక్కడ తిరిగొచ్చారేంటి? ఇంకా తిరుగుతూనే ఉన్నాను. ఈ రోజంతా ఇంకా తిరగాలి కదా. అయితే గానీ నిండదు. ఎలా చేసుకుంటున్నారు సంక్రాంతి సంబరాలు ఇక్కడ? ఇక్కడ అక్కడ అని లేదా, అన్ని చోట్ల గంగాణంగా చేసుకుంటున్నామండి. అసలు హరిదాస్ గారు, నాకు డౌట్, ఈ సంక్రాంతి అనగానే మీరు వచ్చేస్తారు, మిగతా రోజుల్లో ఏం చేస్తారు? సంక్రాంతికి హరిదాసుకి ఏంటి సంబంధం? అడిగారండి, హరిదాసు హరిదోసు. హరిదాసు హరిదోసు అంటే ఈ రోజు హరిదాసు, రేకటి నుంచి సూపర్ మీరు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదా. అందుకోసం ఎక్కడెక్కడో అది కూడా చేస్తూ ఉంటాం. ఏం చేస్తాం? చెయ్యాలండి, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి మీరు అన్నట్లే. ఓకే, ఈ సంక్రాంతి గురించి చెప్పండి. అసలు సంక్రాంతి స్పెషాలిటీ ఏంటి? ఇదంతా నన్ను ఎందుకండి అడగడం? గూగుల్ గా ఉంది, గూగుల్ తెలిస్తే అన్ని తెలుస్తాయి. పత్రికలు చదవండి, టీవీ చూడండి. నాకు అర్థమైంది మీకు తెలియదులే అని. కనుగా ఇంకా చాలా ఉన్నాయి. చెప్తున్నావేంటి? భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. ముక్కనుగనాడు ఏం చేస్తారో తెలుసా? ముక్కనుగనాడు ఏం చేస్తారు? ముక్కలు తింటారు కాదు. ముక్కనుగనాడు ఆగోది, ఆగోత్ అంటే తెలుసా? ఆగోత్ ఆబోతు అంటే ఆంబోత్ అంతే కదా. ఆంగోతిని అందరు కూడా దీవిస్తారు.
ఎలా దీవిస్తారు నాయన? ఏమంటారు దీర్ఘ? అలా కాదు, నిగళీకతోటి అందరు కూడా దాన్ని దీవిస్తారు. ఓహో, మరి మొక్కను అనవడం మొక్కలు తిన నీకేం తెలుసని కరందనాడు మొక్కలు తింటారు. ఓహో, కనుమనాడు ముక్కలు తింటారు కాబట్టి ముక్కలు అయిపోతే కనుమ అయిపోతుంది, అందుకోసం ముక్క అనుమన్నారా? ఏమో గురు, మరి ఇంత డీటెయిల్ గా ఎందుకు నీకు? సరదాగా నవ్వుకుంటుంటాం. సరే గాని మేడం మీద అడుగుతున్నారు, సంక్రాంతికి ఏమేం తెస్తారు, సంక్రాంతికి ఏమొస్తాయి అంటున్నారు కదండి? సంక్రాంతికి ఏమొస్తాయి? సంక్రాంతికి ఇంటికి పంటలు వస్తాయి గురు. ఇంటికి పంటలు వస్తాయి, మరి ఆ పంటలు ఎవరు తెస్తారు? టీవీ ఫైవ్ వాళ్ళు. టీవీ ఫైవ్ వాళ్ళు పంటలు ఎందుకు తెస్తారయ్యా? అదేనయ్యా, నవ్వుల గంటలు. టీవీ ఫైవ్ వాళ్ళు నవ్వుల పంటలు తెస్తారట అండి. అది మిమ్మల్ని చూపించి నవ్వుల పంటలు తెస్తామన్నమాట. కరెక్ట్ చెప్పారు మిస్టర్ సింగినాథం. అవునండి. ఓకే, మిమ్మల్ని మిస్టర్ సింగినాథం అనాలా, హరిదాసు అనాలా? ఈ టైం లో ఇష్టం అండి. ఈ టైం సంక్రాంతి కాబట్టి హరిదాస్ అంటేనే బాగుంటదేమో. ఓకే హరిదాస్ గారు, ఇప్పుడు ఇంతకు ముందు సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా ఉండేవి, మరి ఈ మధ్య కాలంలో ఎలా చేసుకుంటున్నారు చలి కాలంలో? గలి అన్నారండి, ఎక్కడ హైదరాబాద్ లోనా లేదా ఊళ్ళల్లోనా? ఊళ్ళలో ఎలా చేసుకుంటారో, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఎలా చేసుకుంటారు, రెండు చెప్పండి. ఊళ్ళల్లో అయితే చెరుకు తోటల మధ్య అందరూ కరిగెడుతూ ఉంటారు చక్కగా, అక్కడ దాగుడు మూతలు ఆడతారు. ఇక్కడ ఏమి లేవు, అందుకోసమని ఎక్కడ ఎలా చేసుకుంటారో చూస్తే గానీ తెలియదు. చెరుకు తోటలు లేవు కదా? మరి లేవు, అక్కడ ఉన్నాయిగా. సరే ఇంకేంటంటావు? హరిగో ఎంద గోయంద, హరిగో ఎంద గోయంద. హరిదాస్ గారు ఒక్క నిమిషం నాతో మాట్లాడండి. మరి సంక్రాంతి కదా, ఏదైనా ఒక కీర్తన పాడాలి కదా, సో మీ హరిదాస్ తో పాడించండి. ఈయన గాడిస్తాడండి. నేనేం పాడిస్తానయ్య బాబు? గుర్ర రామ కీర్తన గాడిస్తుంటాడు అక్కడక్కడ. ఏంటది బుర్ర రామ కీర్తన పాడిస్తాడు? ఎంత స్పష్టంగా పలుకుతాడండి. అంతే కదా నాయన, భలే స్పష్టంగా పలుకుతాడు మీ. అక్కడక్కడ వస్తుంటాయి, నన్ను ఎవరు కాదండి. ఓకే, ఏమైంది ఏంటి పాపం? ఈ మధ్యనే కట్టించాను. ఏంటి పన్న? నువ్వు పన్ను కట్టావు, నువ్వు పళ్ళు కట్టించుకున్నావు అంతే కదా. ఓకే, మరి ఒక కీర్తన పాడతారా ఇప్పుడు? జయ గంగే పట్టుకుని తాంతారు. ఇది కీర్తన కాదు, పాట. ఏదైతే ఉంది అలా కదా, నువ్వేమంటున్నావు? ఏదాలలో సారాయింటే. నీకు ఏదో ఒక పాట వచ్చని చెప్పి అదే పాట పట్టుకుని పాడుతున్నాయన, అది కీర్తన కాదు. నీకు నిజంగా బుర్ర రామకీర్తన పాడుతుంది. మేడం మీరు అడగండి. మీరు అడుక్కోండి మేడం. అడుక్కోండి, అడుగుతాను మిమ్మల్ని క్వశ్చన్స్. ఓకే, ఈ మధ్య కాలంలో హరిదాసులు ఇవి చేస్తున్నారు అన్నమాట, సినిమా పాటలు తీసుకెళ్లి ఇంకా ఇంటి ముందు సినిమా పాటలు పాడుతున్నారు. ఆ కీర్తన గురించి చెప్పేది చక్కటి త్యాగరాజు కీర్తనలు. ఇందాక కరీశాంత గారు ఏమిటది? ఎందరో అందరికీ వందనాలు, ఎందరో. సరిగ్గా పాడట్లేదు, బాగా నేర్చుకొని పాడవయ్యా. నేర్చుకొని పాడాలంటే మళ్ళీ వెళ్ళాలి. సరే, మీరు సినిమా పాటల్లోనే అప్డేట్ అవ్వండి, వద్దులేండి మీ కీర్తనలు వినలేకపోతున్నాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గురు చేతపట్టా. సరే, ఇంకా రాజు గారు మీతో మాట్లాడతాను కొద్దిసేపు, మీ సింగనాథం అలా కూర్చుంటే. ఏ, నేను కక్కన కూర్చోక్కర్లేదా? కొద్దిసేపు చెప్పండి. నీతో ఎలా ఎగుతున్నాడో తెలుసుకోవడానికి. గురు, నాతో ఎగుతున్నావు అని చెప్తున్నావా? వీళ్ళందరికి ప్రచారం చేస్తున్నావా? ఆవిడ చూస్తోంది కదా పాపం. తెలిసిపోతోంది లేండి మిమ్మల్ని. సరే, ఓకే, మీరు కామ్ గా ఉండండి సింగినాథం గారు. ఓకే ఓకే. ఎలా అండి సింగినాథం గారు, ఎప్పుడు బోర్న్ అండ్ బ్రాట్ అప్? ఇన్ ఇయర్స్ అయితే బ్రాట్ అప్ 1986 లో వచ్చాడండి నా దగ్గరికి. నువ్వే నా దగ్గర. సరే ఒక్క నిమిషం. 86 లో 30 years, 31 years. సో అప్పటి నుంచి కూడా ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ వస్తున్నారు, మరి వెంట్రిలాక్విజం కి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? విదేశాల్లో లాగా మనకి ఇండియాలో అంత రెస్పాన్స్ లేదండి. విదేశాల్లో స్పెషల్ గా షోసే నిర్వహిస్తారు, అంటే వాళ్ళు చాలా ప్రొఫెషనల్ గా వెళ్తుంటారు. ఇక్కడ మనకి ఇండియాలో అతి తక్కువ మంది ప్రొఫెషనల్ వెంట్రిలాక్విస్ట్లు ఉన్నారు.
మేము ప్రొఫెషనల్గా చేయడం కంటే ప్రొఫెషనల్గా అంటే అదే వృత్తిగా స్వీకరించిన వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి ఆదరణ ఉందండి. ఆల్రెడీ మీకు ఇంటర్నేషనల్ గోల్డెన్ అవార్డు కూడా వచ్చింది కదండి వెంటిలాక్ విజంలో. అవార్డు కాదండి, దాంట్లో వెంటిలాక్విజం లో 12 hours నాన్ స్టాప్ వెంటిలాక్విజం చేశాను. అది అప్పుడు వరల్డ్ రికార్డ్ అయింది అన్నమాట. ఓకే, వరల్డ్ రికార్డా? ఓకే. ఇప్పుడు సంక్రాంతి కాబట్టి మన సింగినాదం హరినాద వేషం, ఇంకా మిగతా టైమ్స్ లో మిగతా టైమ్ లో అంటే అప్పుడప్పుడు ఆ టైం ను బట్టి దాని ప్రకారంగా వేషాలు వేస్తుంటాం. కిచ్చుకిచ్చి వేషాలు కూడా వేస్తుంటాను. ఓకే, ఒక వేషం వేయి ఇక్కడ, పిచ్చి పిచ్చి వేషం చూస్తాం. నవ్వించాలి కదా, సంక్రాంతి కదా. ఓకే, మరి వ్యూవర్స్ నవ్వించాలి కదా. ఏదైనా జోకులు వేయి, మాట్లాడు మరి. గురువు గారు, మీరు ఎలా వాయిస్తుండీ, ఇంకొక విషయం చెప్పు. నువ్వు చెప్పినప్పుడు నేను వాయించను, నువ్వు చెప్పు. గురువు గారు, అసలు విషయం ఏంటంటే చలికి చలికి సంబంధం ఉంటుంది తెలుసు కదా. నాకు తెలుసు, పళ్ళు ఇకిలచ్చదు నాయన. లేదు గురువు గారు, పళ్ళు ఇకలించట్లేదు, పెళ్లి ఇకిలిస్తున్నాను. పెళ్లి ఇకిలిస్తున్నావా? పెళ్లి ఇకిలించడం ఏంటి అంటే మీరందరూ గిళ్ళు చేసేసుకున్నారు, ఇంకా నేను నాకు కూడా కావాలి కదా. సరే, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు. ఓకే. సో ఇదండి మావాడి సంగతి, పళ్ళు ఇకిలిస్తున్నావు అంటే కాదట, పెళ్లి ఇకిలిస్తానంటున్నాడు. సో ఇకిలించాడు కాబట్టి శ్రీగ్రహమే కళ్యాణ ప్రాప్తి వస్తుంది. మనసు పెళ్లి మీదకి వెళ్ళిందండి, ఫస్ట్ పెళ్లి చేయండి. పెళ్లి గురించి మాట్లాడుతున్నారు, వయసు అయిపోతుంది కదా మీకు. లేదండి, ఇంకా నిన్ననేగా కొట్టాను. సరే గాని ఒక విషయం చెప్తాను, నువ్వు ఇందాక ఏదో అంటున్నావు చలి చలి అంటే ఇలా అంటే ఇలా. గురు దాశరథి గారు ఏమన్నారో తెలుసా? నాకు తెలుసు, దాశరథి గారు ఏమన్నారంటే చలి చలి అందరినీ భయపెడుతుంది. అలాగనలేదు గురు గారు. ఏమన్నారు? చలి ఒంటరిని భయపెడుతుంది అన్నారు. తర్వాత తెలుసుగా, ఇక చలి ఒంటరిని భయపెడుతుంది, జంటకి తడుస్తుంది. చాలా బాగా చెప్పావయ్యా. సరే మరి ఇక చలి చలి గురించి నువ్వు చెప్తున్నావు బానే ఉంది, కానీ నీకు ఒక విషయం తెలుసా? చాలా మంది చలి గురించి రాశారు గురువు గారు. దాశరథి గారు రాశారు, శ్రీశ్రీ గారు రాశారు, నారాయణ రెడ్డి గారు రాశారు. బా, ఇవన్నీ చదివేశావా? కొన్ని చదివా. ఏం చదివా చెప్పు. నారాయణ రెడ్డి గారు కూడా హేమంత ఋతువు గురించి చక్కగా రాశారు. దేంట్లో అంటే ఋతుచక్రం, ఋతు ఘోష. సరే, నువ్వు బాగా నీ కవిత్వం కూడా వచ్చాయి నాకు అర్థమైంది. ఆ జోలికి వెళ్ళద్దు, కొంచెం వెళ్తాను గురు. నువ్వు వెళ్ళద్దు, నువ్వు చెప్పు అంతే చాలు. అలాగా చలి అంటే అసలు ఏంటి గురు, ఎంత చలి అంటే అగ్గా. అంటే ఎంత చలి అంటే ఏంటి చెప్పాలి కదా. చలి అంగారాన్ని కూడా గైకెడుతుంది గురు. అంటే అంగార గ్రహాన్ని కూడా భయపెడుతుందా? అంగార గ్రహాన్ని గైకెడుతుంది, శృంగార గ్రహాన్ని కూడా గైకెడుతుంది. నాయనా సరే, మా వాడికి వంట పట్టింది, ఇక వీడికి పెళ్లి చేయాల్సింది. మేడం చెప్పండి, ఇంకా దేశ విదేశాలు తిరిగి వస్తున్నారు కదా మిస్టర్ సింగినాథం గారు. అవునండి, నాతో ఈయన కూడా వస్తున్నాడు. ఓకే, ఇంకా జీలకర్ర నచ్చిందా, ఇంకెవరినైనా నచ్చేసి వచ్చారా? కొన్నిసార్లు జీలకర్ర, కొన్నిసార్లు డాంగిన్ హౌస్, కొన్నిసార్లు కిజా హట్, ఆ తర్వాత డోనట్స్, ఇంకా ఇలా చాలా రకరకాలుగా నచ్చుతున్నాయండి. ఓకే, కానీ ఈయన వెళ్ళనివ్వట్లేదు. ఓకే, ఎలా జరుగుతుంది మీ జర్నీ, ఎన్ని దేశాలు తిరిగారేంటి? ఏముందండి, ఎక్కడో తీసుకెళ్లాడు. ఎక్కడికి తీసుకెళ్లాడు? అమెరికా తీసుకెళ్లాడు, తర్వాత లండన్ తీసుకెళ్లాడు, కెనడా తీసుకెళ్లాడు, ఇంకా మొన్న ఒక్కడే వెళ్ళొచ్చాడు. మొన్న ఒక్కడే వెళ్ళొచ్చాడా? వెళ్ళొచ్చాడు, ఒక్కడే వెళ్ళొచ్చాడు. అయింది కని, నేను లేకుండా వెళ్ళాను కదా, దగ్గుకుంటూ దర్ర గంటు గంటు అనుకుంటా దగ్గుకుంటూ వచ్చాడు. ఎందుకు అడిగారా మరి మీరు? ఏమైందట, ఎందుకు దగ్గుతున్నాడు? ఏదో కనీసం వెళ్తున్నా అన్నాడు, అక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్ చేసి వచ్చాడు. ఓకే, ఆయన గురించి మనకెందుకు లేండి, మీ గురించి చెప్పండి. ఇన్ని దేశాలు తిరిగారు కదా, ఎక్కడ ఎవరు నచ్చారు, ఏం నచ్చింది మీకు? అయ్యో, అమెరికాలో అమ్మాయిలు ఎలా ఉన్నాయి? ఎలాగండి చెప్పండి. ఇంకా అప్పటి నుండి చలి కాంతి అంటున్నారు కదా. అంటే నాకు అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు, కొంచెం సిగ్గు పడుతుంటానండి. సిగ్గు లేకుండా చెప్పు. నిజంగానా? అనిపించట్లేదండి. అవునా? నిజంగానా గురు? సరే అటు చూడు. పడుతున్నారులేండి సిగ్గు కొంచెం. చెప్పండి ఇప్పుడు సింగినాథం. ఏంటి గురు గారు, నీకు ఒకటి గుర్తుందా? ఏంటది చెప్పకుండా నీకు గుర్తుందా అంటాడు ఏంటండి? శంభు కంటన్ ఒకటి, జలరాశిని ఒకటి. చలికి ఇలికి సంకన్న కొన్ని. అబ్బో, బాగానే రాశా, గుర్తుపట్టుకున్నావే. ఎవరు రాశారు తెలుసా? ఈడైతే కాదు,
మునిగిడు రాసినట్టుగా కోసం కడుతున్నాడు. ఏం ఎడుగురగాలి ఎవరా అని ఆలోచిస్తున్నాను. ఎవడ ఈడైతే కాదు, ఈ అసలు కానీ కాదు, ఎవడు రాశారు గుర్తొచ్చిందా? అదే ఆలోచిస్తున్నాను గురుగారు. నువ్వు మనసులో ఏదో అనుకుంటున్నట్టున్నావు గురుగారు. మనసులో తిట్టుకుంటే ఎవరికైనా తెలుస్తుందా? ఎవరికి తెలీదు, నేను చేసింది అదే కదా ఏదో. ఇప్పుడు ఆ శంభుకంఠనొక్కటి, జలరాశినొక్కటి, చలికి ఇలికి సంకన్న కొన్ని. సరే సరే, ఇది పోతన గారు రాశారు. కరెక్ట్ గా చెప్పావయ్యా. మరి ఇంతసేపు చెప్పొచ్చుగా, నీకు వచ్చలేదని చూస్తున్నాను. సరే, ఇంతకీ చలికి ఉనికి అన్నావు కదా, అంటే ఇక్కడ అవన్నీ ఎందుకులే గాని మేడం గిరీడు అడుగుతున్నా చెప్పండి. ఈ చలికాలం అంటే మీకు చాలా ఇష్టమా? ఏంటండి ఎంత నాటన్నారండి, ఈ సృష్టిలో ఈ హేగం తొరుగుతూ చలికాలమే గనక లేకపోతే ఏమవుతుంది నాయన? సృష్టి ఆగిపోతుంది నాయన. సృష్టి ఆగిపోతుందట? ఓహ్, చాలా బాగా చెప్పావు, నిజంగా బాగా చెప్పావు. సిగ్గు లేకుండా ఎక్కాను. సరే సరే, మంచిది. ఓకే, మీరు అన్ని దేశాలు తిరిగి వచ్చారు కదా మిస్టర్ సింగ్ ఇనాదం. సో అక్కడ అమ్మాయిలు ఎలా ఉన్నారు, ఇక్కడ అమ్మాయిలు ఎలా ఉన్నారు, మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారంటే నిజం చెప్పండి. అదే కదా అడుగుతాను. ఏమండి మీకేమనిపించిందో అది చెప్పండి. ఇక్కడ అంగాయిలు అందరూ సిగ్గు కడతారండి, అక్కడ అంగాయిలకి సిగ్గు లేదండి. మీలాగే అయితే కుదురుతుంది. అక్కడే నాకు అక్కడే చూసుకోండి జీలకర్రని. కుదురుతుంది అయ్యా, వెళ్ళి కుదురుతుంది. నీ కూడా కుదురుతుంది తిక్క. సరే, ఇంతకీ జీలకర్ర ఇక్కడ అక్కడ ఏమన్నారండి? ఇక్కడదే. ఏ అక్కడ బాగుంటుంది, సిగ్గు లేకుండా ఉంటారు కదా, అక్కడ చూసుకుపోయారు. అక్కడ ఇంకో పెట్టారా? హరిగో ఎంద గోయంద, హరిగో ఎంద గోయంద, వాయించు గురు. హరిగో ఎంద గోయంద, హరిగో ఎంద గోయంద. గురువు నాకు అసిస్టెంట్ గా బాగానే కనిపిస్తావు, కానీ 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 ఇప్పుడు కానీలు తర్వాత అణాలు లేవు నాయన, అన్ని రూపాయలే. అవును, ఈ మధ్య డీమానిటైజేషన్ వచ్చింది, ఆ రూపాయలు కూడా లేవు. డిమానిటైజేషన్ లో మీ ఎఫెక్ట్ ఎలా ఉంది? నా ఎఫెక్ట్ ఏమో కానీ ఈయన ఎఫెక్ట్ చాలా ఉందండి. ఓకే, అవును రాజ్ గారు, మీరు డిమానిటైజేషన్ పై కూడా, అలాగే ఇంకా ఈ మధ్య కాలంలో మన ఇదేంటి ప్రధాని మోడీ తీసుకొచ్చారు కదా, దాంట్లో కూడా మీరు వాయిస్ ఓవర్ ఇచ్చారు అని. అది స్వచ్ఛ భారత్ సంబంధించినండి. అప్పుడు కూడా మన దగ్గర తీసుకెళ్లేదు మేడం, అంతా ఇలాంటివి చేస్తుంటాడు. బిజీ ఉంటావు నువ్వు. స్వచ్ఛ భారత్ కి మన తెలుగు ఫిల్మ్ కి చెంబుకు మూడింది. నాకు మూడలేదు అదృష్టం. చెంబుకు మూడింది అనేది దానికి వాయిస్ ఓవర్ ఇచ్చానండి నేను. అది మనకి చాలా ఎంట్రీల్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది దానికి. సో ఐఎమ్ సో ప్రివిలేజ్డ్ అండ్ లక్కీ.